ఎండాకాలం వచ్చింది, ఎండలు ఎక్కువగా కాశాయి, అడుగులో ఉండే నీరంతా తరిగిపోతుంది. అప్పుడే నలుగురు జారర్లు వచ్చారు. చాలా బాగుంది, ఈ మడుగులో బోల్డని చేపలు ఉంటాయేమో, ఈ మడుగులో సగం నీరు తోడు వేద్దాం. మనం 4 రోజుల తర్వాత వచ్చి ఈ మడుగులో ఉండే చేపలను వలలు వేసి పట్టుకోవాలి. ఇక్కడికి జాలరులు వచ్చారు. వాళ్ళు బాటలో ఉన్న బాటలన్నీ నేను విన్నాను. వాళ్ళు మరో 4 రోజుల్లో వచ్చి వలలను వలలో వేసి పట్టుకుపోతారంట. అందుకని మనం ఈ సరస్సు నుంచి వేరే సరస్సుకు వెళ్ళిపోదామా? ఇంకా జాలర్లు రాలేదు కదా, ఇంకా 4 రోజులు సమయం ఉంది, వచ్చినప్పుడు చూద్దాంలే. మీతో ఉంటే నేను ఇప్పటికిప్పుడు ఈ బడుగు నుంచి వేరే బడుగుకి చేరుకుంటాను. ఆ రాత్రికి రాత్రిరే మొదటి చేప ఒక మడుగు నుంచి ఇంకో మడుగుకి చేరుకుంది. 4 రోజులు గడిచిన తర్వాత, అయ్యో నా స్నేహితురాలు చెప్పింది నేను వినిపించుకోలేదే, ఇప్పుడు ఏమి చేయడం? ఆ ఉపాయం, నేను చనిపోయినట్లు నడిస్తే వీళ్ళు నన్ను తీసుకుపోరు కదా. ఈ చేప చనిపోయినట్లుంది, ఈ చేపను తీసి పక్కన పడాలి. అలా రెండవ చేప ప్రమాదం వచ్చినప్పుడు ఉపాయంతో ప్రమాదాన్ని తప్పించుకుని చేప పలే ఎగిరి దగ్గర పడుతుంది, ఒక దెబ్బ వేద్దాం. చూశారు కదా ఈ కథ నీతి. మొదటి చేప ప్రమాదం వచ్చినప్పుడు కంటే ముందు చూపుతో తప్పించుకుంది. రెండవ చేప ప్రమాదం వచ్చినప్పుడు ఉపాయంతో తప్పించుకుంది. కానీ 3వ చేప మూర్ఖురాలు కాబట్టి తను చనిపోయింది. ధన్యవాదాలు.